ఈ ఏడాది మిర్చికి రికార్డ్ స్థాయిలో ధర వస్తుంది. తాజాగా వరంగల్ ఏనుమామల మార్కెట్లో దేశీ మిర్చికి 80,100 రూపాయలు పలికింది. ఈ ధర ఏనుమామల మార్కెట్ చరిత్రలోనే దేశీ కొత్త మిర్చికి రికార్డ్ ధర పలికిందని వ్యాపారులు వివరిస్తున్నారు. ఖమ్మం జిల్లా నుండి ఓ రైతు 4 బస్తాల మిర్చిని ఏనుమామల మార్కెట్ యార్డుకు తరలించారు. ఈ మిర్చిని కొనుగోలు చేసేందుకు పోటీలు పడ్డారు. చివరికి 80 రూపాయల 100 రూపాయలకు వ్యాపారులు ఈ మిర్చిని కొనుగోలు చేశారు. గతంలో ఇదే మిర్చి 20,000 పైగా ధర పలికింది. 1-2 బస్తాలు కాగా ఈ ఏడాది మిర్చికి డిమాండ్ భారీగా పెరగడంతో పాటు దిగుబడి తగ్గడంతో ధరలు పెరుగుతున్నాయి. గతంలో దేశీవాళీ మిర్చి బస్తాలు ప్రతిరోజు 1,000 నుండి 2,000 బస్తాలొచ్చేవి. కానీ దిగుబడి తగ్గిపోవడంతో దేశవాళీ మిర్చి కేవలం 1-2 బస్తాలు మాత్రమే వస్తుందని వ్యాపారులు చెబుతున్నారు. దేశవాళీ మిర్చితో పాటు ఇతర రకాల మిర్చికి కూడా భారీగా డిమాండ్ నెలకొంది. పసిడి ధరను క్రాస్ చేసింది ఎర్రబంగారు. ఉమ్మడి వరంగల్ జిల్లా స్పెషల్ అయిన దేశీ రకం మిర్చికి ఆల్ టైమ్ రికార్డ్ ధర పలికింది. ఆసియాలోని అతిపెద్ద వ్యవసాయ మార్కెట్లలో ఒకటైన ఎనుమామల మార్కెట్లో ఈ దేశీ రకం మిర్చికి క్వింటాల్కు 55,551 రూపాయలు లభించింది. ఒక తులం బంగారం కంటే క్వింటాల్ దేశీ రకం మిర్చి ఎక్కువ ధర పలకడం విశేషం. ఎనుమామల మార్కెట్ ప్రారంభం నుంచి ఇప్పటిదాకా ఇదే హైయెస్ట్ ధర కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఎక్కడా మిర్చికి ఈ ధర లేదని చెబుతున్నారు. దీన్ని బట్టి మిర్చికి డిమాండ్ ఎలా పెరిగింది, ధరలు ఎలా ఎగబాగుతున్నాయో అర్థమవుతుంది. ఇప్పటి వరకు ఎనుమామల మార్కెట్లో పలికిన గరిష్ట ధర క్వింటాల్కు 21,000 రూపాయలు మాత్రమే. ఇప్పుడు 2.5 రెట్లు పెరిగి రికార్డులు బ్రేక్ చేసింది. దేశీ రకం మిర్చి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రమే సాగు చేస్తారు. ఈ ప్రాంతంలో ఎర్రమట్టి నేలల్లోనే దేశీ మిర్చి పండుతుంది. అయితే దేశీ మిర్చి సాగు కత్తిమీద సామె. ఎకరానికి 1,00,000 రూపాయలు పెట్టుబడి అవుతుంది. మిర్చి తోటలను పసిపిల్లల్ని సాకినట్టు కంటికి రెప్పలా కాపాడాలి. గట్టిగా ఒక్క వాన పడితే తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఈసారి కూడా పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షం వల్ల రైతులు నష్టపోయారు. దిగుబడి పడిపోయింది. అయితే రికార్డు ధర పలకడంతో నష్టాల నుంచి గట్టెక్కుతామని రైతులు అంటున్నారు. ఏమైనా ఇక్కడ ఎర్రమట్టి నేలల్లో పండిన ఎర్ర బంగారం ఆల్ టైమ్ రికార్డ్ ధరతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. Thank you.